ఏ పూజైనా ఏ నోమైనా ఏ వ్రతమైనా ఏ అభిషేకమైనా ఏ హోమమైనా ఆర్డర్ చేయండి అందుకు అవసరమైన పూజా సామాగ్రిని డోర్ డెలివరీగా పొందండి ఈరోజే మీ పూజా సామాగ్రి కొరకు ఈ పూజా స్టోర్ డాట్ ఇన్ లో లాగిన్ అవ్వండి వృషభ వారికి ఆర్థిక పరమైనటువంటి మరమ్మతులు చేయడానికి పూనుకుంటారు వచ్చినటువంటి నష్టం వ్యాపారపరంగా ఇబ్బందులు ఉద్యోగపరంగా ఇబ్బందులు ఇవి కొత్త కలిసి వేస్తాయి ఆకస్మికంగా వచ్చినటువంటి ఈ వైరస్ వల్ల చాలా ఇబ్బంది పడాల్సి వస్తుందని చెప్పిన ముందుగానే మీరు భావిస్తారు మీరు అనుకున్న విధంగానే జరుగుతుంది ప్రతి విషయంలోనూ ప్రతి కోణంలోనూ ఆర్థికపరమైన పరిస్థితి అనుకూలంగా లేకపోతే చేయగలిగింది ఏమీ ఉండదు చక్కగా నడుస్తున్న వ్యాపారానికి ఈ కరోనా మహమ్మారి అడ్డుపడుతుంది ఇప్పుడే పది రూపాయలు సంపాదించుకోబోతున్నాము అనేటువంటి ఉత్సాహం కలుగుతున్న వేళ ఈ కరోనా రావటం మీ ఆశలు అంచనాలు తరకిత్తులు కావటం జరుగుతుంది ఈ రాశి జరిపించే వారికి తొంభై పర్సెంట్ వరకు ఈ ఫలితం అనేది వర్తిస్తుంది అదేవిధంగా మీరు పెట్టుబడి పెట్టేటువంటి కొన్ని విషయాలు కొన్ని రకాలు నష్టాల్లో తేల్తాయి షేర్ మార్కెట్ వల్ల కూడా నష్టపోతారు వ్యాపార వ్యవహారాల వల్ల కూడా నష్టపోతారు కొంతమంది బంగారం మీద పెట్టుబడి పెట్టి అందులో కూడా నష్టపోతారు అదేవిధంగా బ్యాంకు లోన్లు వస్తాయని చెప్పి మీరు ఆశిస్తారు బ్యాంకు లోన్లు రానటువంటి పరిస్థితి సాంకేతిక ఇబ్బందులు ఏర్పడతాయి ప్రతి విషయంలోనూ ప్రతి కోణంలోనూ మీకు మీరుగా ఆత్మ చేసుకొని నిర్ణయాలు తీసుకుంటారు సహోదర సహోదరి వర్గానికి చేతన్యంత వరకు సహాయం చేస్తారు మరి మీ పరిస్థితి వచ్చేటప్పటికీ ఏమాత్రం అనుకూలమైన వాతావరణం కలిగి ఉండరు మంచి రోజులు ఎప్పుడు వస్తాయని చెప్పి ఆలోచన చేస్తారు ఇప్పుడు ఉన్న వ్యాపారం కాకుండా వేరే వ్యాపారాన్ని ప్రారంభించాలనుకుంటారు వృత్తి ఉద్యోగాల పరంగా గడ్డుకాల గోచరిస్తుంది ఉద్యోగం నుంచి వెళ్ళిపోవటానిక వీలు లేదు పోనీ పనిచేస్తామంటే పని లేదు పోనీ జీతం ఇస్తున్నా అంటే జీతం ఇవ్వట్లేదు అన్నిటికీ వేసి ఉందాం అని మాత్రమే పెద్దవాళ్ళు ఉద్యోగస్తులు అధికారులు చెప్తారు వాళ్ళ పరిస్థితి వాస్తవంగానే ఉంది మీరు చెప్పింది సరుకు అమ్ముడు పోవట్లేదు షాపులే తీయటం లేదు పంపించినప్పుడు సరుకు సంబంధించిన పైకం ఇంకా చేతికి రాదు అది వస్తే కానీ మీకు జీతాలు ఇవ్వటానికి కుదరదు ఇవన్నీ ఆకలింపు చేసుకొని కష్టకాలంలో వీళ్ళని వదిలిపెట్టం ధర్మం కాదని చెప్పని మీరు వాళ్ళకు అండగా అలాగే ఉండిపోతారు మంచొచ్చుడు కలిసి వచ్చినప్పుడు అందరం అనుభవిస్తాం ఈ సమయంలో మనం వదిలిపెట్టి వెళ్ళిపోతే మార్కెట్లో మన గుడ్ వెల్ దెబ్బతిట్టుద్ది అనేటువంటి భావన కలిగి ఉంటారు ఈ రాశిలో జన్మించిన వారు వివాహ శుభకార్యాలకరంగా చేయటానికి సుముహూర్తాలు నిర్ణయించుకుంటారు ఈ రాశులు జన్మించిన వారు లక్ష్మీ లక్ష్మీతావర ఒత్తులతోటి దీపారాధన చేయాలి ఆరావళి కుంకుమతోటి మహాలక్ష్మీదేవికి పూజా కార్యక్రమం చేయాలి ఈ రాశి జన్మించేవారు సౌర కంకణాన్ని ధరించాలి కాలమైన రూపుని ధరించాలి